సరికొత్త ఆయుధాలని చకచక లైన్లోకి దించుతా ఉంది. అమెరికా కూడా షాక్ తినేటువంటి ఆయుధాలు అనుకోవాలా, వన్ బై వన్ వస్తున్నది. ఇప్పటికి రష్యా యుద్ధం ప్రారంభమై 270 రోజులైంది. రక్షణ మంత్రిత్వ శాఖ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఇస్కాండర్ మిస్సైల్స్, షార్ట్ రేంజ్ ఇస్కాండర్ మిస్సైల్స్ని పెద్ద ఎత్తున వాడుతోంది. అదే సందర్భంలో ఏదైతే మొన్న డొనెట్స్కు పక్కన ఉన్నటువంటి జపోరిజియా, లుహాన్స్కి, డొనెట్స్కి ఈ ప్రాంతాల మూడిట్లలో కూడా ఇంకా సైన్యం ఉంది. అదే సమయంలో కేర్సన్ నుంచి మాత్రం రష్యా సైన్యం వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు అదే కేర్సన్లో ఉన్నటువంటి ఆయిల్ డిపోల్ని ధ్వంసం చేస్తున్నది ఈ క్షిపణుల ద్వారా. అలాగే సగం ఎనర్జీని కూడా సర్వనాశనం చేసింది. కియూ చీకట్లలో ఉంది. షార్ట్ రేంజ్ ఇస్కాండర్ మిస్సైల్స్ వాడామని చెప్తుంటే ఇప్పుడు చివరికి తమ వాళ్ళని కాపాడుకోవడానికి ఉక్రెయిన్ మొన్ననే జెండాలు ఎగరేసి జాతీయ గీతాలు ఆలపించిన వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంది. ఇదే సందర్భంలో రష్యన్ అవన్గార్డ్ హైపర్సోనిక్ బూస్ట్ గైడ్ వెహికల్ రంగంలోకి వచ్చింది. ఇది 20 రెట్ల వేగం, అత్యంత వేగంతో మిస్సైల్స్ కూడా ప్రయోగిస్తుంది. 6,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. 2,000 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకెళ్ళగలదు. 5 రెట్ల వేగం శబ్దం కంటే దీని స్పెషాలిటీ. అది రంగంలోకి దించింది. T-14 డెడ్లియెస్ట్ ట్యాంక్, డిజిటలైజ్డ్ T-14 ఆర్మర్ ట్యాంక్స్ కూడా రంగంలోకి దించింది. మినీ డ్రోన్స్ కూడా దీంట్లో ఉంటాయి. అట్లాగే బోట్స్ కూడా ఉంటాయి. అంటే సముద్రంలో కూడా ఇది యుద్ధం చేయగలిగేటుంది. యాంటీ ట్యాంక్ మిస్సైల్స్కి ప్రస్తుతం పేలుస్తూ ఉన్నారు. 125 mm స్మూత్ బోర్గన్ దీనికి ఉంటుంది, 45 రౌండ్లు. లేజర్ గైడెడ్ మిస్సైల్స్ను కూడా ప్రయోగిస్తుంది. 152 mm గన్ కూడా దీంట్లో ఉంటుంది. అట్లాగే 12.7 mm మిషన్ గన్ కూడా ఉంటుంది. 77.62 mm మిషన్ గన్ ఉంటుంది. 500 కిలోమీటర్లలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలిగినటువంటి వీటిని కూడా ఇప్పుడు రంగంలోకి దించారు. ఆటోమేటిక్ గేర్ బాక్సులు వీటి స్పెషాలిటీ. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి మరొక క్షిపణులు కూడా రంగంలోకి దించారు. వరుసబెట్టి ఇప్పటిదాకా రష్యా దగ్గర ఏమీ ఆయుధాలు లేవంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తుంది తన అమ్ముల పొదినోళ్ళ నుంచి రష్యా.